గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ వారాహి ఉపాసన. వారాహి ఉపాసన గురించి కాసేపట్లోనే ఏవో అన్నీ అయిపోతాయి, ప్రతిరోజు చేయండి, విపరీతంగా చేయండి, మేము చెప్పినట్లు విని పూజలు చేసిన వాళ్ళ జీవితాలే మారిపోయాయి అనేసి యూట్యూబ్లో తెగ ఊదర కొట్టేస్తున్నారు. కానీ చాలామంది వేద పండితులు మాత్రము ప్రతీది కూడా ఇంట్లో చేసేది కాదు, మొదటి బాగున్నట్లున్నా సరే తర్వాత తర్వాత పరిణామాలు కాస్త తీవ్రంగా ఉంటాయి, వద్దనే చెప్తున్నారు. ఎందుకు ఇలాంటి పూజలన్నీ ఇంట్లో చేయకూడదు అనే దానికి మీకు కాస్త తేలిగ్గా అర్థమయ్యేలా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటగా నేను మీకు కొన్ని వీడియోస్ ప్లే చేసి చూపిస్తానండి. వారాహి అమ్మవారి విగ్రహానికి స్టీల్ స్పూన్ తోటి పసుపు నీళ్లు తాగిస్తూ ఉంటే ఆ విగ్రహం ఆ నీళ్లు తాగేస్తుంది. అలాంటి ఒక వీడియోని యూట్యూబ్లో పెట్టేస్తారు, మా ఇంట్లో వారాహి అమ్మవారు నీరు అన్ని తాగేస్తుంది అని. ఇంకొకళ్ళు ఎవరో స్టీల్ స్పూన్ తోటి కొబ్బరి నీళ్లు వారాహి అమ్మవారి ఎత్తడి విగ్రహానికి పడుతుంటే ఆమె కొబ్బరి నీళ్లు తాగేస్తుందట. చూడండి, ఇలాంటి ప్రచారాలు యూట్యూబ్లో మొదలు పెట్టారంటే ఈ వీడియోలన్నీ ఈ మధ్యకాలంలో నేను చూసి అసలు మతిపోయింది నాకు. మనం పెట్టిన నైవేద్యము దేవతలు ఎలా ఆరగిస్తారని శాస్త్రంలో ఉంది, చక్షుషా ఖాదంతి దేవతాహ. మనము ప్రేమతోటి భక్తితోటి సదాచారాన్ని పాటిస్తూ చేసిన నైవేద్యాన్ని దేవతల ముందు ఉంచినప్పుడు వాళ్ళు ఆ నైవేద్యాన్ని కళ్ళతో చూస్తారట. చూసి మన శ్రద్ధను గ్రహించి గమనించి మనల్ని ఆశీర్వదిస్తారట. అంతేగాని స్టీల్ స్పూన్లతోటి కొబ్బరి నీళ్ళు పడితే తాగుతుందని కొందరు, పసుపు నీళ్ళు తాగుతుందని కొందరు, కోకో కోలా తాగుతుందని కొందరు వీడియోలు తీసి ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు రకరకాల సాఫ్ట్వేర్లు యాప్లు వచ్చి ఎలాగైనా సరే మాడిఫికేషన్ చేసేయచ్చు. ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే అమాయకులు బాగా నమ్మేస్తున్నారు ఇవి. సరే, ఒకసారి ఇంకో వీడియో గమనించండి. ఇద్దరు ఆడపిల్లలు స్లీవ్లెస్ గౌను వేసుకొని బీజాక్షరాలు అలా పాటలాగా పాడేస్తున్నారు. వారాహి అమ్మవారి బీజాక్షరాలు మంత్రాలు మొత్తము బయటికి ఒక పాటలాగా ఉచ్చరించేస్తున్నారు. బీజాక్షరాలు ఎడాబెడా బయటకు ఉచ్చరిస్తారటండి, అందరూ ఉచ్చరించేవా ఇవి. పెద్ద ఇబ్బంది ఇక్కడే వస్తుందండి, మనకి నోరుంది చదవడం వచ్చు కదా అని కంటికి కనిపించిన ప్రతీదీ, వీడియోల్లో చెప్పే ప్రతీదీ అలా ఉచ్చరించకూడదు. స్త్రీ సూక్తము, పురుష సూక్తము, అలాగే రుద్రము ఇలాంటి వేదాలలో ఉన్నవి బీజాక్షరాలు, రకరకాల మంత్రాలు, ప్రణవము, గాయత్రి మంత్రాలు ప్రతీదీ పిల్లలతో సహా సెల్ ఫోన్లో వస్తున్నాయి కదా అని ఎడ పెడ నోటితో అనేస్తున్నారు. కరెంటు వైర్ ఉందనుకోండి, మనం తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా షాక్ కొడుతుందా కొట్టదా చెప్పండి. అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ జాగ్రత్తగా కరెంటు వైర్ల దగ్గర పనిచేస్తాడు, అవన్నీ చక్కగా ఫిక్స్ చేస్తాడు. ఏ వైర్ దేనికి వాడాలో ఎలక్ట్రీషియన్కి తెలుస్తుందో, అందరికి తెలుస్తుందో మీరే చెప్పండి ఒకసారి. సరే, ఇంకొక వీడియో చూపిస్తాను. ఇవి రకరకాల వారాహి కుందులు ఇంట్లో పెట్టుకుని వెలిగిస్తారట, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయట. ఏమంటే నిన్నటిదాకా దరిద్రమైన బతికామా, ఆనందం లేదా మూడు పొట్ల మనము, ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిందనట, ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా ఉండాల్సిందనట. ఏవో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసి అనుకున్నవన్నీ తలుచుకున్నవన్నీ అయిపోతాయట. అలాగా ఏమంటే ఈ సంగతి కొత్తగా ఈ 2-3 సంవత్సరాలు ఉంటే తెలిసిందా, ఇంతకుముందు ఎవరికి తెలియలేదా ఈ విషయం. సరే, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇల్లు అంటే ఇంట్లో సంసారులు ఉంటారండి, అంటే భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ ఉండేదే కదా ఇల్లు అంటే. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్ర దేవతల ఉపాసన, తాంత్రిక దేవతల ఉపాసన, అలాగే వామాచారము ఇవేమీ చేయకూడదు. ఇంట్లో పూజించాల్సిన గృహ దేవతల లిస్ట్ ఆల్రెడీ మనకి పూజల్లో ఆచార్యులు ఇచ్చారు. శుద్ధ సాత్వికంగా ఉన్న దేవతలను మాత్రమే ఇంట్లో గృహస్థులు లేదా సంసారులు ఆరాధించాలి అని నేను చెప్పట్లేదండి, శంకర భగవత్పాదాచార్య స్వామి వారే చెప్పారు. చెప్పేవారు పంచాయతీని ఇచ్చారు. వారికి తెలియదా వారాహి ఉపాసన, ప్రత్యంగిరి ఉపాసన, ధూమరావతి ఉపాసన, ఇంకా చాలా చాలా సప్త మాతృకలు, కొందరు తాంత్రిక దేవతల ఉపాసన, కాలభైరవ ఉపాసన, ఇవన్నీ కూడా ఇంట్లో చేస్తే గంటలో ఫలితం వస్తుంది, అరగంటలో ఫలితం వస్తుంది, బాగుపడిపోతారని తెలియక వారు చెప్పలేదా? ప్రతీది ఇంట్లో చేయకూడదండి. ఇల్లు కొన్నిటిని భరించగలుగుతుంది, కొన్నిటిని భరించలేదు. కొన్ని మాత్రమే ఇల్లు భరిస్తాయి,
కొన్ని చిన్న చిన్న దేవాలయాలు భరిస్తాయి, కొన్ని స్వయంభూ దేవాలయాలు భరిస్తాయి, కొన్ని కొండల మీద ఉండే పెద్ద పెద్ద దేవాలయాలు భరిస్తాయి. ప్రతిదీ తీసుకొచ్చి ఇళ్లలో పెట్టకూడదు. మరి పెద్దలు అందుకే ఇలాంటివి ఏమి చెప్పలేదు మనకి. ఇంకొక విషయం చెప్తానండి, గుప్త నవరాత్రులు అంటే అర్థం ఏంటండి చెప్పండి? గుప్తము అంటే గోప్యంగా లేదా రహస్యంగా చేసే నవరాత్రులు అనే కదా అర్థం. శక్తి ఉపాసకులు అంటే శక్తి ఉపాసన చేసే వాళ్ళు, అందులో లోతు పాతులు తెలిసిన వాళ్ళు. వాళ్ళకి ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఈ దేవతకు ఉపాసన చేయాలి, దానిలో సిద్ధి పొందాక ఇంకొక దేవతను చేయాలి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకొక దేవతను చేయాలి, అలాగ వాళ్ళు చేసుకుంటూ వెళతారు. అదొక లైన్. ఆయా దేవతలకు సంబంధించిన స్త్రీ చక్రాలు, యంత్రాలు, బీజాక్షరాలు, మంత్రాలు అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళే సాధన చేసుకుంటారు. అందుకే జనరల్ గా ఉండే సాధారణమైన జనాలకి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదని క్యాలెండర్లలో కూడా ఇవన్నీ రాసేవాళ్ళు కాదు. అలాంటివి ఎక్కడి ఎక్కడివన్నీ కూడా తోడుకొచ్చి యూట్యూబ్ లో వ్యూస్ కోసమని మీరు చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు, సాయంత్రం సూర్యాస్తమం అయిపోయి చీకటి పడ్డాక చేసుకోండి. ఇదేమి ఇల్లు అనుకుంటారా, లేదంటే అమ్మవారి దేవాలయమా, ఎక్కడ ఏం చేయాలో అక్కడ అవి చేయాలండి. ప్రతీది ఇంట్లో చేయాలంటే కుదరదలా చేయకూడదు కూడా. ఇల్లన్నాక అంటూ ముట్టు మైల ఎన్నో ఉంటాయి, గబాళ్ళు ఎవరైనా పోతారు, సూతకాలు వస్తాయి, ఎన్నుంటాయో చెప్పండి ఇంట్లో సాతక బాతకాలు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం చెప్తున్నానంటే, ఈ విషయం మాత్రం దయచేసి బాగా గుర్తుంచుకోవాలి, ముఖ్యంగా స్త్రీలు బాగా గుర్తుంచుకోవాలి. యద్భావం తద్భవతి అని శాస్త్రం చెప్తుంది, నీ భావాన్ని అనుసరించి నీవు తయారవుతావు. అలాగా ఒక మహిళ ఎలా ఉండాలని శాస్త్రం చెప్పిందంటే, తన అలంకారం కానివ్వండి, తన ఆలోచనలు కానివ్వండి, తన మనసు కానివ్వండి, లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అలాగే ఉండాలి, సాత్వికంగా ఉండాలి, అంతవరకే చెప్పింది శాస్త్రం. అందుకే గృహిణికి అంటే ఇల్లాలికి గృహలక్ష్మి అని పేరు. మహిళ తన సాత్వికమైన అలంకారంతో భర్తను ఆకర్షించాలి, భర్తతో కాపురం చేయాలి, పిల్లల్ని గనాలి, సృష్టి యజ్ఞం నిర్వర్తించాలి. ఇళ్లలో కాళీ ఉపాసనలు, వారాహి ఉపాసనలు, ధూమ్రావతి, ప్రత్యేకి లాంటి తాత్విక దేవతల ఉపాసనలు గానీ మొదలు పెడితే ఏం జరుగుతుందంటే, కాసేపట్లో పని అయిపోతుంది, ఒకటి అరవై పనులు పూర్తవుతాయి. పూర్తయ్యాక ఏమనిపిస్తుంది అంటే, నాకు వెంటనే జరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా గురి కుదురుతుంది, ఇక రోజు పూజ చేయాలి, రకరకాల కోరికలు తీర్చుకోవాలి అనే ఆలోచనలో పడిపోతాం మనము. ఆలోచన మనసుకి ఎక్కుతుంది, ఇక్కటే ఆలోచిస్తాం, ఆ మంత్రాలు ఏమున్నాయా, ఆ స్తోత్రాలు ఏమున్నాయా, ఆ పూజలు ఎంత ఇంకెంత గొప్పగా చేస్తే పనులు అవుతాయా అని మనం ఆ సబ్జెక్ట్ లో పడిపోతాం. నిదానంగా అలాగే ఉగ్రంగా మనం తయారవుతాం, ఉగ్రంగా తయారవుతారు స్త్రీలు. కావాలంటే కాళీ ఉపాసనలు అవి చేసే మహిళలు కొందరు ఉంటారు, యూట్యూబ్ లో కూడా కనిపిస్తున్నారు, వాళ్ళని ఒకసారి గమనించండి, వాళ్ళ ముఖాలు కానీ ఏమైనా ఎంత ఉగ్రంగా అయిపోయాయో. తప్పని నేను చెప్పట్లేదండి, మనము భగవంతుడు లేదా అమ్మవారు అనేది మనకి రిఫ్లెక్షన్ లాంటిది. మన ముందు అద్దం ఉంటే అద్దంలో ఏం చూసుకుంటాం, మన ప్రతిబింబమే చూసుకుంటాం కదా. నీవు సత్వగుణ ప్రధానమైన దేవతలు ఒక శివారాధన, ఒక లలితాంబిక ఆరాధన, ఒక విష్ణు ఆరాధన చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ సత్వగుణమే మనలో స్థిరపడుతుంది, ఆ సత్వగుణాన్ని మన మనస్సు భరించగలుగుతుంది, ఆ పరమాత్ముడిని మన శరీరం భరించగలుగుతుంది. ఇష్టం వచ్చినట్లు ఉగ్రదేవత నింటో పెట్టేసి ఆ మంత్రాలు ఆ స్తోత్రాలు విపరీతంగా చదివేసేసి విపరీతంగా చేసేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ దేవత ఉగ్రత్వం నిదానంగా నీ మనసులో స్థిరపడిపోయేసేసి మనం కూడా ఉగ్రంగా తయారవుతాము. ఆ ఉగ్రత ఒక్కోసారి శరీరం తట్టుకోలేదండి, ఊగులాడుతూ దొర్లాడుతూ ఉంటారు కొందరైతే. అప్పుడేమవుతుందంటే సంసారం పాడైపోతుంది. ఉగ్రంగా ఉండి ఊగిపోతున్న ఇల్లాలతోటి ఏ భర్త సుఖంగా ఉండగలుగుతాడు, భయపడిపోడా? ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఏదైనా మనము ఒక పూజ చేస్తే ఒక ప్రయోజనం నెరవేరింది, నాకు వెంటనే అయిందన్నప్పుడు సహజంగా శ్రద్ధ కలుగుతుంది, ఒక రోజు వచ్చేద్దాము, రకరకాల కోరికలు తీర్చుకుందాం అనేసి ఆ సబ్జెక్ట్ లో లోతుగా వెళ్ళిపోతారు. ఒకసారి అందులో ముడిగిన తర్వాత ఆ దేవతల ఉగ్రత, తాంత్రిక దేవతల ఉగ్రత, వాళ్ళ శక్తి ఒక సాధారణమైన మనిషి ఇంట్లో ఉండే వాళ్ళు భరించలేరు. ఇంకా తేలిక ఉదాహరణ ఒకటి చెప్తాను, ఒక విష్ణువాలయానికి వెళ్ళండి, అక్కడ పూజారి గారు ఉంటారు, ఎంత సాత్వికంగా ఒక ఊర్ధ్వపుండ్రం పెట్టుకొని ఉంటారు. ఒక శివాలయానికి వెళ్ళండి, ఆ చక్కగా భస్మం పెట్టుకొని పూజారి గారు ఎంత సాత్వికంగా ఉంటారు. అదే ఒక కాళీ ఉపాసన, ఇలాంటి తాంత్రిక దేవతల ఉపాసనలు, కాలభైరవ ఉపాసనలు అవి చేసే స్వామీజీలు ఎవరైనా గమనించండి, పిల్లలు భయపడిపోతారు వాళ్ళని చూస్తే, అంత ఉగ్రంగా ఉంటాయి వాళ్ళ మొహాలు కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అలా ఉంటాయి. వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పడం లేదండి, వాళ్ళలో కూడా శక్తులు ఉంటాయి. కానీ ఏమిటంటే, మనము ఏ దైవాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఆరాధన ధ్యానము చేశామో, ఆ దైవం యొక్క రిఫ్లెక్షనే మన మొహం అయిపోతుంది, మన మనస్సు అయిపోతుంది. అది బాగా గుర్తుంచుకోవాలి మనము. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో ఈ వారాహి ఉపాసన చేస్తే, లేదంటే పలానా ఆయన తాంత్రిక దేవత ఉపాసన చేస్తే ఏదో సాయంత్రానికి ఏదో ఉద్యోగం వచ్చేసింది, అదయింది, ఇదయింది, కాపాడింది అనేసి జరిగినవి గొప్పగా ప్రచారం చేసుకుంటారు, బాగానే ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎంతమంది కొట్టాయో తెలుసా? వాళ్ళు ఎవరో బయటకు వచ్చి చెప్పుకోవట్లేదు, ఇలా సైడ్ ఎఫెక్ట్స్ కొడుతున్నాయండి అనేసి బయట ప్రచారమో చేయడం లేదు.
నాకు రాస్తారు చాలా మెయిల్స్ వచ్చాయండి, మేము ఇలా పెట్టాము లేదో మరి ఏం జరుగుతుందో తెలీదు, 10 లక్షలు పోగొట్టుకున్నాం ఒక రోజులో అనేసి ఇలాగా నాకు మెయిల్స్ రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వీడియో చేయడానికి కూడా ముందు నేను చాలా మంది వేద పండితులను కనుక్కున్నానండి. వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, సంసారంలో అన్నీ చేయకూడదు, ఇళ్లల్లో ప్రతిదీ చేయకూడదు, ఏదో ఒకటి అవుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది, అంతకంటే పెద్ద అనర్థం కూడా జరుగుతుంది. గుర్తుంచుకోవాలండి, ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను, స్పీడ్గా పెట్టే చెయ్యి స్పీడ్గా కొడుతుంది కూడా, ఆ దెబ్బ తట్టుకోవడం కష్టమవుతుంది. అలా దెబ్బ తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పూజించొద్దని చెప్పడం లేదండి, ఏదైనా ఒక అమ్మవారి దేవాలయాలు ఉంటాయి, అక్కడ వారాహి ఇలాంటి ఉపాసకులు ఉంటారు, చక్కగా అక్కడికి వెళ్ళేసేసి కూర్చుని వాళ్ళని దక్షిణ చేసి ఆ దేవాలయ ప్రాంగణంలో పూజ చేయించుకోండి. పూజ అయ్యాక వాళ్ళ కలసంలో జలం మీ మీద చల్లుతారు, మీకు ఆ పుణ్యం అంతా వచ్చేస్తుంది, అక్కడ నుండి ఇంటికి వచ్చేయండి. అంతేగాని మేము ఇంట్లో పెట్టుకొని మేమే పూజలు చేసుకుంటాము, మేమే మంత్రాలు చదువుతాము, మేమే బీజాక్షరాలు చదువుతాము అంటే చదివిన తర్వాత ఆ ఉగ్రమైన శక్తి మీలోకి మిమ్మల్ని గడగడలాడించేస్తుంది, ఎలా ఉంటారు ఇంట్లో అప్పుడు? ఇంకొందరైతే డబ్బుల కోసమండి, నీవి ఈ యంత్రం ఇంట్లో పెట్టేసుకో, ఈ మంత్రం నేను చెప్తున్నాను, నీ బీజాక్షరాలను రోజు పారాయణం చేయి ఇంట్లో, నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, నీ భర్తకి బాగా గొప్ప ఉద్యోగం వస్తుంది, కలిసి వస్తుంది, ఇలాగ చెప్పే సమాయకమైన మహిళలకి లేనిపోయిన మంత్రాలు నేర్పించి ఏవో చక్రాలు యంత్రాలు ఇచ్చి పూజలు పెట్టుకోమని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కథలన్నీ నాకు తెలుసు, తొందరలో లిస్టు కూడా తీస్తాను. ఆ అమాయకురాళ్ళు తెలియక ఈ మంత్రాలు బీజాక్షరాలు అవన్నీ ఇంట్లో ఖాళీగా కూర్చొని సాధన చేసి ఆ ఉగ్రత తట్టుకోలేక కిందపడి దొర్లి రకరకాల మానసిక సమస్యలు వచ్చి ఆ పిల్లలు ఆ కాపురం అంతా ఆగమైపోయింది. గుర్తుంచుకోవాలి, దశమహావిద్యలు, ఈ నవదుర్గలు, సప్తమాతృకులు ఇవన్నీ కూడా జగన్మాతలో నుండి వచ్చినవే కదా. చక్కగా లలితాదేవి ఫోటో ఉంచుకోండి, కామాక్షి అమ్మవారి ఫోటో ఉంచుకోండి, సాత్వికంగా పువ్వులతోటి అక్షతలతో పూజ చేసుకోండి, లలితా సహస్రం చదువుకోండి. ఏమండి మనకి అమ్మవారు అన్నం పెట్టదా? నేను చూడదా? మొన్నటిదాకా మనం ఏమైనా అన్నం లేక అడుక్కుని బతికామా? ఏదో ఎన్నాళ్ళు దైవము దిక్కు ధర్మము ఏది లేనట్టుగా ఇప్పుడు ఒక వారాహి అమ్మవారిని తీసుకొచ్చేసి తెగ ప్రచారాలు చేసేస్తున్నారే. ఇలాగ తాంత్రిక దేవత ఉపాసనలు ఇళ్లలో చేయొచ్చు అనేసి ఒక్క జగద్గురువు పీఠాధిపతి చేత చెప్పించాడు చూద్దాం, ఎవ్వరూ చెప్పట్లేదు, ఒప్పుకోవట్లేదు. దీనికి సోకాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు తయారయ్యారు, మొత్తం చెప్పేస్తా ఉంటారు, ఇలాంటి ఇంట్లో చేసుకోండి చేసుకోండి, రేపు అనర్థం కలిగింది, మీరు బాధ్యత వహిస్తారా? సాత్వికంగా పూజ చేసుకోవాలండి, సాత్విక దేవతలకే పూజ చేసుకోవాలి. ఇంట్లో విష్ణు సహస్రము, లలితా సహస్రము, శివ సహస్రము అలాంటివి చదువుకోండి. ఈ బాధలు ఏమైనా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి, భగవంతుని పాదాలు పట్టుకొని శరణాగతి చేయండి. ఇవాళ కాకపోతే నిదానంగా అయినా మనకి ఎప్పుడు మంచి జరుగుతుందో అప్పుడు అన్ని తీరిపోతూ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది, అంతా అందరికీ మంచి జరుగుతుంది. అంతేగాని తాంత్రిక దేవత ఉపాసన యంత్రాలు మంత్రాలు శ్రీచక్రాలు భూచక్రాలు సంసారులు ఉండే ఇంట్లో అవన్నీ ఉంచకూడదు, పని చేయవు, పైగా దోషాలు కలుగుతాయి. నేను చర్చకు కూడా సిద్ధమేనండి చెప్తున్నా, మీ మీ కులదైవాన్ని మీ ఇష్ట దైవాన్ని మీ ఆచారం ప్రకారం సాత్వికంగా ఇంట్లో పూజ చేసుకోండి. శంకరాచార్య స్వామి వారు చెప్పినట్టు చక్కగా పంచాయత్రానికి పూజ చేసుకోండి. అంతేగాని పూజల పేరుతోటి భక్తి పేరుతోటి ట్రెండ్ ఏంటండి? ట్రెండ్ భక్తిలో కూడా తీసుకొస్తారా? కాళీ ఉపాసన, వారాహి ఉపాసన, ధూమరావతి ఉపాసన, ప్రత్యంగిరి ఉపాసన ఇలాంటివి కూడా ఇళ్లలో చేయమని చెప్తున్నారంటే ఇంకా గుళ్ళు గోపురాలు కట్టించడం ఎందుకు చెప్పండి? అలాంటి పూజలు ఉపాసనలు అన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. జనాలేమో అవన్నీ చూసేసి ఏదో టెంప్టైప్ వేసేసి గబగబా విగ్రహాలు ఫోటోలు మొత్తం కొనుక్కొచ్చేయడం, కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టేయడం, 4 రోజులు చేయడం, ఆ తర్వాత కుదరకపోవడం, ఈ విగ్రహాలు ఆ వీడియోలు చూసుకున్నాము, ఈ వీడియోలు చూసుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలండి? మాకేం అర్థం కావట్లేదు, మేము పూజ చేయలేకపోతున్నాము. ఎవరు బాధ్యత వహిస్తారు వీటన్నిటికీ? యూట్యూబ్లో వ్యూస్ కోసం, ఏదో పాపులర్ అవడం కోసం సంసారులకి చెప్పాల్సింది చెప్పండి, ఏవేవో చెప్తారా? ఏందండి ఇది, ఏం పద్ధతి ఇది చెప్పండి? ఎంతమంది నష్టపోయారు, ముఖ్యంగా మహిళలు ఎంతమంది మోసపోతున్నారు? గుర్తుంచుకోవాలి, తాంత్రిక ఉపాసనలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, తాంత్రిక దేవతల జోలికి వెళ్ళకూడదు. కాశీలోనే వారాహి అమ్మవారిని చూసి లోకల్ వాళ్ళు ఎక్కడికడలాడిపోతారట, వాళ్ళే ఒక సమయంలో తప్ప దర్శనానికి వెళ్ళరు, ఆమె డైరెక్ట్గా చూడలేరు. వీరందరూ తెచ్చి ఎవరెవరో చెప్పారు, ఏదో అయిపోతుంది, నీళ్ళల్లో పెట్టేస్తున్నారు. సామాన్య హిందువులు సంసారులు అమ్మవారిని సాత్వికంగానే ఒక కామాక్షి స్వరూపంగా లలితా స్వరూపంగానే ఆరాధించుకోవాలి. ఏ మంత్రాలు బీజాక్షరాలు ఇళ్లల్లో పఠించకూడదు. లలితా సహస్రం అట్లాంటి స్తోత్రాలు చదువుకోవాలి, పాటలు పద్యాలు పాడుకోవాలి, అంతవరకే. గుర్తుంచుకోవాలి, ఫలితం 10 మందికి వస్తే ఎఫెక్టులు 90 మందికి కొట్టాయి. అవి ఈ సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తలు చెప్పకుండా దాచిపెడుతున్నారు. మీ దాకా వస్తే ఆ బాధ తెలుస్తుందండి. అందుకే నేను ముందుగా అందరినీ హెచ్చరిస్తున్నాను. ఈ విషయం గురించి ఇంకా కూడా వీడియోస్ చేస్తారండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. లోకా సమస్త శుభ్రభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.